हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल ओके नव्य। ईरोज मनमु स्ट्रीट स्टाइल समोसा चाट इंट्लो नेक ईजी अंड क्विक वेलो एला चेसुकोवाली अनेसी मन चैनल लो चूसेद्दाम। सरे गानी वीडियो स्टार्ट चेसेद्दाम गानी फर्स्ट में सब्सक्राइब चेसुकोंडी। मीरु सब्सक्राइब चेसुकुंटे नेनु वीडियो स्टार्ट चेसेस्ता। ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్ టు ద వీడియో। ఫస్ట్లీ మనము వైట్ బటానీని తీసుకొని ఒక కప్ ఆఫ్ వైట్ బటానీని తీసుకున్నాను నేను। ఆ వైట్ బటానీని ఒక 4 to 5 hours పాటు మనం నానబెట్టుకోవాలి వాటర్లో। 4 to 5 hours పాటు నానబెట్టిన తర్వాత వైట్ బటానీని మనము కుక్కర్లో వేసుకొని ఒక 3 to 4 whistles వచ్చేదాకా ఉడికించుకోవాలి। ఉడికించి పెట్టుకున్న బటానీని పక్కన పెట్టేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం। ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 1 teaspoon ఆఫ్ ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకుందాం మనం దీంట్లో। అనియన్ కొంచెం ఫ్రై అవ్వాలి। నేను ఒక చిన్న అనియన్ అండ్ ఒక చిన్న టమాటో వేసుకుంటున్నాను, స్మాల్ సైజ్ వి రెండు। టమాటా కూడా ఇప్పుడు వేసుకుందాం। టమాటా ఇంకా అనియన్ కొంచెం ఫ్రై అవ్వాలి, సో మరీ ఎక్కువ ఫ్రై అయిపోద్దు। కొంచెం ఫ్రై అయ్యేదాకా మనం ఆయిల్ లో ఫ్రై చేసుకుందాం। ఇప్పుడు దీంట్లో మనం ఒక 2 samosas వేసుకుందాం। మనం చేసుకునే సమోసా చాట్ కాబట్టి సమోసా వేసుకుంటున్నాను నేను। అండ్ ఇలానే వేసేసుకుంటే అవి సరిగ్గా ఉడకదు అండ్ తినేటప్పుడు కూడా మొత్తం మనకి సమోసానే తగులుతుంది, కాబట్టి ఇలా నేను చిన్న పీసెస్ లాగా సమోసాని కట్ చేసి వేసుకుంటున్నాను దీంట్లో। సమోసాని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవడానికి మెయిన్ రీజన్ అదే, పెద్ద పెద్దగా వేసామనుకోండి మనకి తినేటప్పుడు కూడా కన్వీనియంట్గా అనిపించదు అండ్ సరిగ్గా ఉడకదు, కాబట్టి నేను ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి వేసుకుంటున్నాను। ఇప్పుడు మన సమోసా కూడా కొంచెం ఫ్రై అవ్వాలి। ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న బటానీ ఉంది కదండి, 1 cup ఆఫ్ బటానీ తీసుకున్నా కదా నేను, ఆ బటానీ కూడా ఈ సమోసాలో మనం వేసేసుకోవాలి। ఆల్రెడీ మనం కుక్కర్లో ఉడికించుకున్నాం కాబట్టి బటానీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు। ఇప్పుడు నేను దీంట్లో 1 tea glass ఆఫ్ జిల్జీరా వాటర్ వేసుకుంటున్నాను। ఇఫ్ మీ దగ్గర జిల్జీరా వాటర్ లేవు అనుకుంటే మీరు నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు, నేను ఫ్లేవర్ కొంచెం ఇంకా బాగుంటుంది అనేసి నేను జిల్జీరా వాటర్ వేసుకుంటున్నాను। ఒక 1/2 teaspoon ఆఫ్ జిల్జీరా పౌడర్ని వాటర్లో మిక్స్ చేసి వేసేసుకుంటే సరిపోతుంది। బటానీ సమోసా జిల్జీరా వాటర్లో ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు నేను దీంట్లో 1/2 teaspoon ఆఫ్ ఉప్పు అండ్ 1/2 teaspoon ఆఫ్ కారం వేసుకుంటున్నాను। 1/2 teaspoon ఆఫ్ ఉప్పు కారం వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి, మొత్తం అన్నిటికి మన కారం ఉప్పు మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకుందాం। ఇప్పుడు దీంట్లో ఒక 1/2 teaspoon ఆఫ్ గరం మసాలా వేసుకుంటున్నాను, ఇంకా 1/2 teaspoon ఆఫ్ చాట్ మసాలా వేసుకుంటున్నాను। ఇప్పుడు మనం వేసుకున్న చాట్ మసాలా, గరం మసాలా, ఉప్పు, కారం, జిల్జీరా వాటర్ ఇవన్నీ మన బటానీకి ఇంకా మన సమోసాకి మంచిగా పట్టుకునేలాగా ఇంకా దగ్గరకు వచ్చేలాగా మంచిగా మనం ఇలా ఉడికించుకోవాలి। అలా అనేసి హై ఫ్లేమ్లో ఉడికించుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మన సమోసా చాట్ని మనము ఇలా మీరు చూడొచ్చు వీడియోలో ఎంత దగ్గరకు వచ్చిందో, ఇలా దగ్గరకు వచ్చేలాగా ఉడికించుకోవాలి। ఇప్పుడు మనం పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి। ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాం కదా, మన సమోసా చాట్ రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసేసుకుందాం। ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి। బౌల్ తీసుకున్నాక ఈ బౌల్లో మనం ఇందాక చేసి పెట్టుకున్న సమోసా చాట్ ఉంది కదా, సమోసా చాట్ని వేసేసుకుందాం। సమోసా చాట్ని వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఉంటాయి కదండి, ఆనియన్స్ని చిన్నగా ఇలా చాప్ చేసి పెట్టుకోవాలి। చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా మనం ఈ సమోసా చాట్ పైన వేసేసుకుందాం। ఇంకా పైనుంచి కొంచెం టమాటా కూడా వేసుకుందాం। టమాటా ఆనియన్స్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన మనం కొంచెం స్వీట్ చట్నీ వేసుకుందాం। స్వీట్ చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్తో, పక్కా వేసుకోండి। ఇంకా గ్రీన్ చట్నీ కూడా వేసేసుకుందాం। గ్రీన్ చట్నీ స్వీట్ చట్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద కొంచెం పెరుగు వేసుకుందాం। పెరుగు వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది, సో పక్క స్కిప్ చేసుకోకుండా వేసుకోండి। ఇంకా పైనుంచి కొంచెం చాట్ మసాలాని స్ప్రింకిల్ చేద్దాం। ఇప్పుడు దీనిపైన కొంచెం బూందీ, మిక్చర్, నమ్కిన్స్ ఇలాంటివి ఉంటే కూడా వేసుకోవచ్చు, ఇఫ్ లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసినా కానీ పర్వాలేదు। ఇప్పుడు దీనిపైన నేను వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకుంటున్నాను, టేస్ట్ నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఇవి వేసుకుంటున్నాను। అండ్ పైనుంచి కొంచెం సేగు వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అండ్ బయట మనకి స్ట్రీట్ ఫుడ్లో కూడా వాళ్ళు పక్కా వేస్తారు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కాబట్టి మీరు కూడా స్కిప్ చేసుకోకుండా వేసుకోండి। పైనుంచి కొంచెం కొత్తిమీర అండ్ నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే మన సమోసా చాట్ రెడీ। అండ్ పైనుంచి మీ దగ్గర ఇఫ్ ఉన్నాయనుకోండి పానీపూరి పూరీస్ ఉంటాయి కదండి, ఆ పూరీస్ని కూడా ఇలా మ్యాష్ చేసి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా, తినేటప్పుడు ఆ క్రంచీనెస్ మనకి తగులుతూ ఉంటుంది కదా, సో ఇంకా చాలా యమ్మీ యమ్మీగా ఉంటుంది। చూసారు కదా సమోసా చాట్ చేయడం ఎంత ఈజీ అండ్ సింపుల్లో పర్ఫెక్ట్లీ మనకి స్ట్రీట్ స్టైల్ టేస్టే వస్తుంది। సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో। మీకు ఈ వీడియో నచ్చింది అండ్ యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నా, నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఓకే నవ్య। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ అ గుడ్ డే।